రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఆ హీరోకి ఒళ్ళు మండిపోతుందట. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఒళ్ళు మండిపోయేంత విషయం అక్కడేముంది? రంగస్థలం హిట్ అయితే అతనికి వచ్చిన నొప్పి ఏంటి? ఆ హీరో ఏ ఫ్యామిలీకి చెందినవాడు? అతనికి అంత ఒళ్ళు మండిపోయే వ్యవహారం ఏముంది? పూర్తి వివరాలు చూద్దాం. రంగస్థలం సినిమాకి సంబంధించినంత వరకు అందరూ పాజిటివ్ గానే టాక్ చెప్తున్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ మహేష్ బాబు కూడా ట్విట్టర్ లో ఈ సినిమా సూపర్ అంటూ పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. చిట్టి బాబుగా రామ్ చరణ్ కుమ్మేశాడని, అయితే సుకుమార్ కూడా ఈ క్రెడిట్ దక్కుతుందని, సమంత కూడా అద్భుతంగా చేసిందని పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు తెలుగు హీరోలు. అయితే ఒక హీరోకి మాత్రం ఒళ్ళు మండిపోతుందట. తమిళనాడు సినిమాల పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. మార్చి 16 నుంచి తీవ్ర దూరం దాల్చినటువంటి సమ్మె ఇప్పటికి తెగుతుందో అర్థం కాక సీనియర్ దర్శక నిర్మాతలు తల్లు పట్టుకున్నారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల ఛార్జీల వివాదం మొదలుకొని ఎగ్జిబిటర్ల దోపిడీ కట్టుకట్ట వేసే విధానంలో నిర్మాతలంతా కలిసికట్టుగా షూటింగ్లు సైతం ఆపేసి నిరసన తెలియజేస్తున్నారు. పరిస్థితుల్లో మార్పు రాకపోవడం, ఇవన్నీ ముందుకు నడిపిస్తున్న విషయాలపై ఒత్తిడి పెంచుతున్నాయి. సమ్మెలో థియేటర్ యాజమాన్యాలు కూడా పాల్గొనే విధంగా ప్రణాళికలు రూపొందించినప్పటికీ మల్టీప్లెక్స్ అది పాటించలేదు. ఇతర భాషా సినిమాలతో పాటు తమిళ సినిమాలు వేసుకునే వెసులుబాటు ఉండడంతో ఏదో ఒక రకంగా పగ్గం గడుపుకుంటున్నారు వారంతా. దీన్ని ఆసరాగా చేసుకున్న పరభాషా చిత్రాలు అదే పనిగా విడుదల చేయడంతో విషయాలు తలనొప్పిగా మారింది అంటున్నాడు. తమిళ సినిమాలు మాత్రమే వేయకూడదు కానీ తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, బెంగాలీ ఏవైనా వేసుకోవచ్చు. కాబట్టి వాటిని ఇప్పుడు థియేటర్ల యజమానులు అవకాశంగా తీసుకుంటున్నారు. రీసెంట్ గా విడుదలైనటువంటి రంగస్థలం చెన్నైతో సహా తమిళనాడు మొత్తం భారీ ఎత్తున విడుదల కావడమే ఈ సినిమాకి స్టార్ హీరో బిల్డప్ ఇవ్వడంతో ఓపెనింగ్ లు అదిరిపోతున్నాయి. ఇది విశాల్కి కోపం వస్తున్న విషయం. దీనికి తోడు సబ్జెక్టు కూడా తమిళులకు బాగా కనెక్టేలాగా 80ల నాటి గ్రామీణ ప్రేమకథ నేపథ్యంలో ఉండడంతో సబ్టైటిల్ వేసి మరీ సినిమాని చూస్తున్నారు అందరూ. ఇది విశాల్కి తీవ్ర సమాలోచనలు అందిస్తుందట. ఒకవేళ సమ్మె ఎప్పట్లో ఆగిపోతే 20న వచ్చే భరత్ అనే నేను సినిమా కూడా విశాల్కి తలనొప్పి సృష్టించేలానే ఉంది. సరిగ్గా తమిళనాడులో సినిమాలన్నీ తక్కువ స్థాయిలో తగ్గిపోయిన టైంలో రామ్ చరణ్ అక్కడ బ్లాక్ బస్టర్ కొట్టడం పట్ల కంగ్రాచులేషన్స్ తెలుపుతూ, మన తెలుగు సినిమాని అక్కడ బ్లాక్ బస్టర్ చేసినటువంటి తమిళ సినిమా ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ తెలుపుతూ థ్యాంక్ యూ అంటూ కామెంట్ లో మీ అభిప్రాయం తెలియజేయండి. రంగస్థ సినిమా మీరు చూసే ఉంటారు కదా, ఆ సినిమా యొక్క గ్రాఫ్ ఏంటి, ఆ సినిమా ఏ రకంగా ఉందనేది మీకు, ఆ సినిమా హిట్ ఆ ఫ్లాపా, ఆ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందనేది కామెంట్ లో మీ అభిప్రాయం రూపంలో తెలియజేయండి.